హాయ్ బ్రో. హాయ్. తెలంగాణలో కొల్లాపూర్ నుంచి ప్రముఖ యూట్యూబర్ శిరీష బర్రెలెక్క అనే ఛానల్ ఉంది అమ్మాయికి. ఇండిపెండెంట్ గా ఆమె ఎమ్మెల్యేగా క్యాండిడేట్ పోటీ చేస్తుంది. ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది బ్రో. ఎందుకంటే ప్రతి ఇంటి ఆడపిల్ల కూడా అలా ఆలోచిస్తే ఈ రోజున మనకి ఇలా ఉండేది కాదు. ప్రతి ఆడపిల్ల కూడా అలా ఆలోచించి గుండె ధైర్యంతో ముందుకు వచ్చి అలా చేయాలని ఆమె అలా చేసింది. కానీ ఇప్పుడు ఆమెకి చాలా యూట్యూబర్లే కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ చాలా మంది కూడా ఆమెకి సపోర్ట్ చేయడానికి ఆమె ఊరు వెళ్తున్నారు. అసలు ఆ ఊరికి సంబంధించిన ఓట్లు లేనోళ్ళు కూడా పక్క ఊరోళ్ళు కూడా వచ్చి అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళే ఆమెకు సపోర్ట్ చేయట్లా. ఎందుకని అంటే మీతో పాటు తిరిగింది కదా, మీ పక్కనే ఉంటుంది, మీ ఇంటి పక్కనే, లేకపోతే మీ ఊరు పక్కనే చుట్టుపక్కల అమ్మాయే మీకు తెలీదా? అంటే చేతిలో 400 లేవు, బర్రెలు కాసుకునేదానివి, నీకెందుకు ఇవన్నీ అంటున్నారు. ఏమో మీ ఊరికి మంచి చేయడానికి వచ్చిందేమో నమ్మొచ్చు కదా, ఎవరినెవరినో నమ్ముతున్నారు. మీ ఊర్లో అమ్మాయి, మీ పక్కన అమ్మాయి, ఒకసారి నమ్మితే ఏమైంది? ఓడిపోయినా మీ పక్కనే ఉంటది కానీ వెళ్ళిపోయి బిల్డింగ్లు కట్టేది కదా. సో కొంతమంది అంటున్నారు ఫోన్పే నంబర్లు పెట్టింది బర్రెలక్క, మొన్నటిదాకా డబ్బులేమో వద్దు, నేను అలాగే కష్టపడతాను, నడుచుకుంటూ చేస్తాను అన్నది. ఈ రోజున ఫోన్పే నంబర్లు ఎందుకు పెట్టింది అంటే దానికి కూడా నేను చెప్తా బ్రో. ఫోన్పే నంబర్లు ఎందుకు పెట్టింది, దానికి కూడా ఒక వీడియో పెట్టింది, ఇది చూడమనండి. అలా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇలా వీడియో చూడండి, ఏం పెట్టింది, నాకు 1 రూపాయలు చేసినా 2 రూపాయలు చేసినా స్క్రీన్ షాట్తో పెట్టి నేను వీడియో చేస్తా, దానికి ఏది లెక్క అయినా సరే నేను కంపల్సరీ వీడియో చేసి పెడతాను. మళ్ళీ గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళిపోతాను గ్యారంటీ ఏంటి అన్న? వెళ్ళదు, 100% వెళ్ళదు. వెళ్తే అలాంటి వీడియోలు చేయదు, రేపొద్దున సోషల్ మీడియాలో మొహం పెట్టుకొని రాదు. ఆమెకు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కూడా ఆమె చెప్పింది. నైట్ 2-3 కూడా కాల్ చేసి నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు నిలబడుతున్నావు, నీకేం పని అని చాలా వాటిలు కూడా ఒక అమ్మాయిని మాటను చెప్పకూడదు అవి అలా మాట్లాడారంట. సో అలా ఎవరు మాట్లాడొద్దు, మీరు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి ఒక ఆడపిల్లకి. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లే కదా, మీ అక్కో మీ చెల్లో నిలబడితే అలాగే మాట్లాడతారా ఫోన్లో? అది చాలా తప్పు అది. సో అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీ ఊరోళ్ళు చెప్తున్నా బర్రెలక్క ఊర్లో ఉన్న వాళ్ళకి మీరందరూ కూడా నోట్ చేసుకోండి, ఆమెకి సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి, ఆవిడ మాత్రం ఏడిపించమాకండి. నువ్వేం చేయగలవు, నువ్వేం చేయగలవు అంటే గుండెలో ధైర్యం ఉంటే కొండైనా పలకొట్టగలదు. ఆ ధైర్యంతో ముందు అడిగేసింది, మీరు సపోర్ట్ చేయండి. మీరు ఎందుకు అలాగా బెదిరింపు కాల్స్ అంటే యువత రాజకీయాలకు రావద్దా? రాకూడదని అంటే ఆపుతున్నారు. అలా ఎందుకు ఆపుతున్నారు అంటే వాళ్ళు ఓడిపోతారని భయమా? అంటే ఒక ఆడపిల్ల చేతిలో నేను ఓడిపోతాను అంటే ఈ ఫాలోయింగ్ చూసా, లేకపోతే ఏంటి ఆడపిల్లని ఓట్లు వేసేస్తారనే? అలా ఏం కాదు, సింపతి అసలు ఏమీ కూడా అక్కడ ఏం పెట్టలా, ఒక్కడ కూడా ఏం పెట్టలా. గతంలో కూడా ఆమె పైన కేసు పెట్టారు ఒకటి సోషల్ మీడియా యాక్ట్ ప్రకారం పెట్టారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్న సంథింగ్ ఏదో కోర్ట్ ఏదో ఉంది, వెళ్తుంది అక్కడ కూడా వాయిదాలకు వెళ్తుంది, జరుగుతుంది అది ఇంకా. సో అది కూడా నిరుద్యోగం గురించి మాట్లాడినందుకే, ఎంత చదువుకున్నా ఉద్యోగాలు రావట్లేదు, బర్రెలు కాసుకుంటున్నా అన్నందుకే కేసు పెట్టారు. అవును, అది టిక్ టాక్ లో ఫస్ట్ వీడియో అది నాకు తెలుసు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఇప్పుడు నీ బాధ నీది భయ, నా బాధ నాది, ఎవరి బాధ వాళ్ళు. ఇప్పుడు మన సోషల్ మీడియా అన్నది ఏంటి, ఒక వీడియో చేసి మనం పెట్టుకుంటాం, వాళ్ళు చూడనే చూడపోనే లైక్ రాని మాకు సంబంధం లే. నా ఫోను, నా డేటా, నా ఇష్టం, నేను అలాగనే చేసుకుంటా. సోషల్ మీడియా అంటే ఏంది, మన వీడియోలు మన ఇష్టం బ్రో. వాళ్ళ డేటా ఏం వేయట్లేదు కదా, వాళ్ళ ఫోన్ లో మనం ఏం చేయాలి, లైక్ కొట్టమని మనం అడగట్లా. ఆమె కూడా ఆమె బాధ ఆ వీడియోలో చూపించుకుంది, అది కాలే వాళ్ళకి కాలింది. కేసీఆర్ పేరు పెట్టి తిట్టింది, కేసీఆర్ కోపం వచ్చి పెట్టాడు అంటున్నారు. కేసీఆర్ పేరు దాంట్లో నమోదు లేదు బ్రో. జస్ట్ ఆమె ఏమందంటే, ఈ పాలనలో మేము ఇలాగ బర్రెలు కాసుకుంటున్నాం, ఇంత చదువుకొని అంది అంతే తప్ప, ఫలానా కేసీఆర్ గారు అని ఒక ఎవరి పేర్లు ఎత్తలా. యువతకు ఒక మంచి ఒక మెసేజ్ ఇచ్చింది, ఆదర్శంగా తీసుకోవచ్చు అంటారా ఈ అమ్మాయిని? కంపల్సరీ తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. ఎందుకంటే కూడా నేను చెప్తాను, ఆ అమ్మాయి లాగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే, ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈ రోజున ఇంకోలాగా ఉండేది. అంటే ప్రతి ఆడపిల్ల కూడా ఇంట్లో ఉండి అరే బట్టలు ఉతుక్కుంటమేనా, అంట్లు తోముకుంటమేనా, ఇంతేనా మన జీవితం, పెళ్ళి అయిపోయింది అరే పిల్లలతో ఇదేనా అని కాకుండా మనం కూడా ఏదైనా చెయ్యొచ్చు అన్న ధైర్యం ఇచ్చింది గుండె ధైర్యం. అది యాడ్సప్. ఒకవేళ ఇలాంటి ఈ బర్రెలక్క గానీ గెలిచి అసెంబ్లీకి అడుగు పెడితే ఎలాంటి నిర్ణయాలు, దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది అనుకుంటారు? కంపల్సరీ ఎక్కువగా ముందు చదువుకి ఇస్తుంది, తర్వాత ఉద్యోగాలకి ఇస్తుంది, తర్వాత వాళ్ళ ఊర్లో ఏం ప్రాబ్లం ఉన్నాయో నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్ చూసుకుంటుంది. ఆమె మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా, చూసారు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే, విజిల్ గుర్తిగా అందరూ కూడా ఓట్ వేయండి, ఆ ఆడపిల్లకి సపోర్ట్ చేయండి,
ఆడపిల్ల అంటే ఎవరికైనా ఆడపిల్లే, మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది, ఒక అక్క కానీ చెల్లి కానీ అదే పరిస్థితిలో ఉంటే అలా వదిలేసి రాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే సపోర్ట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టమాకండి, ఆవిడ మాత్రం ఏడిపీ మాకండి. మీరు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి, కానీ దయచేసి ఆమె ఏడిపీ మాకండి. ఆమె ఏడిచిందంటే మన ఇంట్లో మన అమ్మాయిని ఏడిచినట్టు, అది మాత్రం గుర్తించుకొని మీరు వీడియో చూడండి, కింద కామెంట్స్ పెట్టండి. బాయ్, జయ బరిలక్క, జయ జయ బరిలక్క. ఓకే బ్రో.